జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమాన్ని ఈ నెల 12, 13, 14 తేదీలలో నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బేతపూడి విజయశేఖర్, మునగపాటి వెంకట మారుతీరావు, బడే కోమలి, జంజన వెంకట సాంబశివరావు జేఎస్ఆర్, వాస శ్రీనివాసరావు, సామల నాగేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు పేదలందరికీ కన్నీళ్ళు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి, ఏదైతే జగనన్న కాలనీలు అని చెప్పి ఈరోజున రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసి వాళ్ళ నవరత్నాల్లో భాగంగా కూడా దాదాపు 25 లక్షల ఇల్లు ఇస్తాం, సంవత్సరానికి 5 లక్షల ఇల్లు పేదలకు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు కేవలం 3.5 సంవత్సరాలు దాటిపోయి 4వ సంవత్సరం దగ్గర దగ్గర వస్తూ ఉంటే ఈరోజు వరకు 120,000 130,000 ఇల్లు మాత్రమే ఈ రోజున పూర్తి చేసి ఇచ్చారు. నిజంగా ఎంత దారుణం అంటే ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ వైసీపీ నాయకులకి ఒక ఆదాయ వనరుగా ఈరోజున ఈ కాలనీలు సమకూర్చడం జరిగింది. దాదాపు 68,000 ఎకరాలు ఈరోజున రాష్ట్రం మొత్తం సమీకరించి దాదాపు 28,30,000 మందికి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి తొలి విడతలోనే జూన్ నాటికి 18,63,000 ఇల్లు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు కూడా ఓన్లీ 152,000 మాత్రమే ఇచ్చారు. అంటే దాదాపు అంటే ఈ భూసేకరణలో కూడా దాదాపు 68,000 ఎకరాలు యాక్వైర్ చేసి దాదాపు దాన్ని 30 లక్షల పైచిలకు 23,500 కోట్లు వెచ్చించి ఆ భూమిని కొనుగోలు చేసి అంటే ఎంత 100 కోట్ల అవినీతి అంటే దాంట్లో అంటే పేదలకి ఇల్లు ఇవ్వటానికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్క పేదవాడికి కూడా సొంత ఇల్లు కట్టుకోలేనివాడు కొనుక్కోలేనివాడు గవర్నమెంట్ ఇవ్వటం మేము చాలా దాన్ని సమర్థిస్తున్నాం. కానీ అది ఒక ఆదాయ వనరుగా చూసుకొని ఈ రోజున వైసీపీ పార్టీ వారు ఎంత దారుణంగా 23,800 కోట్లు అంటే ఇదంతా ప్రజాధనాన్ని వెచ్చించి వీళ్ళు కొని దాంట్లో 100 కోట్ల అవినీతి ఆ యొక్క శాసనసభ్యులకి, వైసీపీ శాసనసభ్యులకి, ఆ వైసీపీ నాయకులకి ఆదాయ వనరుగా ఈరోజు చేసుకుని ఉన్నారు. దీన్ని మేము జనసేన పార్టీ జగనన్న మోసం, హ్యాష్టాగ్ జగనన్న మోసం అని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజున పేదలందరికీ నిలబడమని అండగా నిలబడమని చెప్పి మా పిఎస్ చైర్మన్ గారు మనోహర్ గారు దీన్ని ప్రమోట్ చేస్తూ ఈ రోజున రేపు 12, 13, 14 తారీఖుల్లో ఆ యొక్క కాలనీలు సందర్శించి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో అంటే వీళ్ళు పేదలకి అండగా ఉంటామని చెప్పి ఈ రోజున వారి యొక్క వాళ్ళ ఇల్లు దాంట్లో కూడా అవినీతి చేసి వాళ్ళకి ఒక మౌలిక సదుపాయాలు కానీ ఏమి లేని పక్షంలో ఈరోజు జనసేన పార్టీ పేదలందరికీ అండగా పోరాడటానికి సిద్ధపడింది. దీనికంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు ఏర్పడాలి. అలాగే ఇంత అవినీతిని ఎందుకు అంటే ఇదంతా ప్రజల సొమ్ము. అలాగే పిఎంఏవై కింద ఒక్కొక్క ఇంటికి 180,000 కేంద్ర గవర్నమెంట్ గ్రాంట్ చేసినా కానీ అది కూడా వీళ్ళే మా ఇదే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకున్న పరిస్థితి అన్నమాట. అలాగే బ్యాంకు రుణాలు కూడా 100,000 రూపాయలు ఇప్పిస్తాం అంటే ఈ 280,000తో ఇల్లు అయిపోతుందా? అంటే వీళ్ళు 1, 2, 3 ఆప్షన్లు అని పెట్టి పేదలందరూ కూడా మీరు ఏ ఆప్షన్ కావాలో ఎంచుకోండి అని చెప్పి ఈ రోజున చాలా దారుణంగా అంటే అసలు చూడండి, నెలకి సంవత్సరానికి 5,000 ఇల్లు ఇస్తాం, 5 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పి 3.5 సంవత్సరాలు 152,000 మందికి ఇచ్చి అంటే పేదలు పేరు చెప్పి వీళ్ళు భూ బకాసర్లుగా ఈ రోజున ప్రజల సొమ్ము తినేదానికి ఈ రోజున ఆల్రెడీ తినేశారు. 20 లక్షలు 30 లక్షలు ఉన్న ఎకరం మార్కెట్ రేటు కూడా వీళ్ళు 70 లక్షలు 80 లక్షలు కొని ఆ యొక్క డబ్బులు ఈ వైసీపీ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి జేబులో వేసుకోవడానికి ఇది ఉపయోగించి తప్పితే ఏమీ లేదు. అయినా సరే జరిగింది ఏదో జరిగిపోయింది. ఎక్కడైనా పేదల పక్షాన న్యాయం జరగాలి, వాళ్ళ ఇళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పడాలి, ఎంతమంది అయితే లబ్ధిదారులను అందరికీ ఇమీడియట్లీ వాళ్ళకి కల్పించాలి ఇల్లు వస్తాయని చెప్పి జనసేన పార్టీ ఈరోజు పోరాడుతూ రేపటి నుంచి ఆ కార్యక్రమంలో మేము అంతా చేస్తామని చెప్పి మీరంతా మీడియా సోదరులు కూడా సహకరించి దాన్ని
ప్రజల ఇబ్బందులు, ఆ జగనన్న కాలం ఇబ్బందులు గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఇమీడియట్లీ పరిష్కారం అయ్యే దిశగా మీరు కూడా సహకరించాలి, అలాగే మా జనసేన పార్టీ గట్టిగా పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ.